రాహు అంటే ఏంటి, అసలు రాహు కొత్త డైరెక్టర్స్, అసలు రాహు అంటే ఏంటి? అమ్మాయి వేరే దీంట్లో స్క్రీన్ కనిపించింది కాబట్టి పోస్టర్స్ నిండి అమ్మాయి అంటే రాహు అంటే దేనికోసం అనేది చూడడానికి వచ్చింది. అసలు అంటే డబ్బు, డబ్బే ఒక రాహు ఇందులో ఏంటంటే అల్టిమేట్గా డైరెక్టర్ చెప్పదలుచుకుంటే డబ్బే రాహు. అంటే రాహు అనేది ఏదో కాదు, డబ్బే. మన డబ్బు మీద ఆశే రాహు పట్టడం, అంటే మన సమస్యల నుంచి పారిపోకుండా ఫైట్ చేయడం, అవన్నీ కూడా బాగా పెట్టాడు. మెసేజ్ ఓరియంటెడ్ అంటే ఇక ఎవ్రీథింగ్ ఇస్ ఇన్వాల్వ్డ్ కదా, ఒక మెసేజ్, ఒక మనీ, దాంట్లో ఒక థ్రిల్లు, మనుషుల అత్యాశ, ఒక ఆప్యాయతలు ఏ రకంగా వదులుకుంటారు ఆశల కోసం అనేది, అదే సమయంలో ఎలా ఫైట్ చేసి దాంట్లో నుంచి బయటపడాలని ఒక క్యారెక్టర్ తీసుకురావడం. అందరు బాగా చేస్తారు. ఇట్స్ సినిమా సబ్జెక్టే వాల్యుబుల్ సబ్జెక్ట్, సబ్జెక్టివ్ టేకింగ్, అసలు మ్యూజిక్, అసలు కామెడీ అనేది అవసరం కాదు. సినిమా అనేదే అద్భుతంగా ఉంది. సినిమాలో ఇన్వాల్వ్మెంట్ చాలా ఎక్కువగా ఉంది. మనం వెళ్ళి కూర్చున్న తర్వాత ఏం జరుగుతుంది అనే టెన్షన్తోనే సినిమా ముగిసింది. అంటే పబ్లిసిటీ కూడా తక్కువ ఉంది, అది తెలియదు. అలాంటివన్నీ మాకేం తెలియదు, పోస్టర్ని బట్టే వచ్చాము. సినిమా అయితే రియలీ రియలీ వండర్ఫుల్, 100% చూడొచ్చు ఫ్యామిలీతో. ఫస్ట్ హాఫ్ నార్మల్గా ఉన్నా కూడా ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ కొంచెం అలా ఉంటుంది. సెకండ్ హాఫ్లో ట్విస్ట్ అయితే అమేజింగ్ అది. ఇంకా సెకండ్ హాఫ్ అసలు మనం ఎవరు ఊహించలేమన్నమాట, చాలా బాగుంది మూవీ. అమ్మాయిలు అందరూ పక్క వెళ్ళి చూడాల్సిన మూవీ ఇది. ప్రజెంట్ జనరేషన్కి మంచి మెసేజ్ ఇస్తుంది. ఇంకా పిల్లలందరితో కలిసి కూడా వెళ్ళచ్చు. చాలా బాగుంది మూవీ. నేను 5/5 రేటింగ్ ఇస్తాను. మెసేజ్ అంటే అమ్మాయిలకే ఉంటుందండి. ఈ ప్రజెంట్ జనరేషన్లో అమ్మాయిలు ఎలా డీల్ చేయాలి సిచ్యువేషన్స్ని, వాటి గురించి బేస్ అయి ఉంది. అసలు చాలా యూనిక్ కాన్సెప్ట్, ఇప్పుడు దాకా అయితే రాలేదు. సాంగ్స్ అయితే హిట్, అది సూపర్ హిట్. ఏమో ఏమో సాంగ్ అయితే ఆసమ్. అది హీరోకి మంచి ఛాన్సెస్ వస్తాయండి ఈ మూవీ నుంచి. సెకండ్ హాఫ్ అయితే ఇరగదీశారు యాక్టింగ్, దాని గురించి అసలు నో డౌట్. అందరు వెళ్ళి చూడండి, మీకే అర్థమైపోతుంది. ఏమో ఏమో సాంగ్స్. డైరెక్షన్ కూడా బాగుందండి, చాలా యూనిక్ కాన్సెప్ట్ తీసుకున్నారు కాబట్టి అందరు వెళ్ళి చూడండి. మంచి ఫస్ట్ హాఫ్లో కామెడీ ఉంది, చాలా బాగుందండి. చాలా ట్విస్ట్గా ఉంది, ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎవ్రీ మూమెంట్ చాలా బాగా ఉంది, నీట్గా తీశారు, చాలా బాగుందండి. ఇంప్రెస్ చేసింది ఏంటంటే అనుకోని సంఘటన అనేది ఎదురైనప్పుడు ఎలాంటి సిచ్యువేషన్లో అయినా కూడా ఎదుర్కోవడం, ఫైట్ చేయడం అనేది ఎలా నేర్చుకోవాల్సిన, ఇవాళ యూత్ నేర్చుకోవాల్సిన సిచ్యువేషన్స్ ఉన్నాయన్నమాట. యూత్ అనేది ఎలా రాంగ్స్ చెప్పేసినా దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి కదా, అలాంటివి. సాంగ్స్ అయితే హైలైట్ ఉన్నాయండి, చాలా బాగున్నాయి. అందులోనూ 3 సాంగ్స్ చాలా బాగా నచ్చాయి నాకు. ఫ్యామిలీ చాలా బాగుందండి మూవీలో. హైలైట్ సెకండ్ హాఫ్ సత్యం రాజేశం చంపడం అయితే హైలైట్ ఉంటుంది. అది హీరో అయితే ఫిక్స్, హీరో హీరోయిన్. డైరెక్షన్ అయితే డైరెక్ట్ ఇంకో లెవెల్లో తీసినాడు ఆయన. కథపరంగా అయితే అంత అంటే అల్లా చూడలేదు. సినిమా సినిమా రకంగా ఎంజాయ్ చేయాలి ఈ కథ ఎలా చేసి. కథపరంగా ఒక థ్రిల్లర్ మూవీ, ఒక థ్రిల్లర్ అనమాట. అంటే రియల్ స్టోరీ వెళ్ళొచ్చు. చిల్డ్రన్స్ కూడా చూడొచ్చు. సాంగ్సా? సాంగ్ అయితే ఒక రేంజ్లో ఉన్నాయి నా. ఏమో ఏమో సినిమా లోకమంతా చూడచక్కంది, అన్నీ బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే మన ప్రవీణ్ అక్కర్ అయితే సూపర్ చేసినాడు. అంత బాగా నచ్చిందన్న. ఏమో ఏమో సస్పెన్స్ ఉందన్న. ఫ్యామిలీతో వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు ఒక థ్రిల్లర్ మూవీ ఈ వీకెండ్లో. 5/5 అన్న. బాగానే చేశారు, చాలా బాగా వచ్చింది. హీరోయిన్ కానీ హీరో కానీ కూడా యాక్టింగ్ కూడా ఓకే, పర్వాలేదు. హైలైట్ ఉంది. సస్పెన్స్ బ్రో, సస్పెన్స్ ఉంటుంది. సెకండ్ హాఫ్ నుంచి మీకు స్టార్ట్ అవుతుంది అసలైన సస్పెన్స్ థ్రిల్లర్ అంటే హైలైట్ ఉంటుంది. చాలా బాగా వచ్చింది సాంగ్స్ వరకైనా. మ్యూజిక్ తెలుసు కదా బ్రో, ఏమేమో సాంగ్ ఉంది కదా, హైలైట్ పీక్స్. అది పిచ్చి పీక్స్ అది. ఓకే బాగానే తీశారు అది కూడా. రొటీన్ అని ఏం లేదు బ్రో, కొత్త స్టోరీ అంటే కొత్త ఉంటాయి స్టోరీ. అంటే వేరే మూవీస్లో చూసినట్టు కాకుండా ఇలా కొంచెం కొత్తగా వెళ్ళిపోతాయి స్టోరీ అంతా. బాగా వచ్చింది సాంగ్స్. మన ప్రభాకర్ గారిది, కాలకేయ ఆయనది, హీరోయిన్ది, హీరోది బాగానే ఉన్నాయి అన్నీ. కొన్ని రోల్స్ అన్నీ బాగానే అనిపించాయి, చూడొచ్చు. 5/3 ఇచ్చేస్తాము.
బాగానే ఉంది, ఒకసారి చూడొచ్చు. సినిమా బాగుంది, చాలా బాగుంది. ఏం నచ్చిందని బాగుంది? నాకు సినిమా మొత్తం బాగుంది. అసలు అంతా సస్పెన్స్ అదిను చాలా బాగుంది. సస్పెన్స్ అంటున్నారు అంటే హీరోనే విలన్ అవుతాడు అని ఊహించలా. తేరాజ్ వస్తే తానే విలన్ అయ్యాడు. మెసేజ్ ఉంది సినిమాలో? మెసేజ్ అంటే ఏముంది, ఏదైనా మంచితనాన్ని నమ్మితే అట్లా మంచిగా నమ్మింది హీరోని, మోసం చేశాడు. ఇక అంతే. ఎవరు మోసం చేశారు? హీరోయిన్ మరి ఆడు విలన్ అయిపోయాడు కదా. అది అంటే ఏంటి కాన్సెప్ట్ ఏంటి మేడం అసలు? ఇంకా అంతా నేను చెప్పలేనమ్మా. సినిమా అయితే బాగుంది. రాహు అనే పేరు పెట్టారు కదా. రాహు అనే పేరు అంటే గ్రహణం పట్టినప్పుడు ఎలా ఉంటుందో దాని గ్రహణం కింద హీరోయిన్ కి అలా పెట్టాడు అంతే హీరో. అది మంచితనం ముసుగులు మంచిగా ఇచ్చేసి లాస్ట్ ఏమో హీరోయిన్ చంపడానికే చూస్తా. యువత చూడాల్సిన మూవీ, అందరూ చూడొచ్చు అయ్యా. మంచి మెసేజ్ ఉంది పిక్చర్ లో. ఇంటర్వెల్ తర్వాత కూడా అసలు చాలా బాగుంది, చాలా మంచిగా అనిపించింది మూవీ. గుడ్ మెసేజ్ టు ద చిల్డ్రన్ అండ్ బిగ్ పర్సన్స్ ఆల్సో. నైస్, మంచి బాగుంది. ఇంటర్వెల్ తర్వాత ఉన్న ట్విస్ట్ చాలా బాగుందండి, అసలు ఊహించలేదు. చాలా బాగా అనిపించింది మూవీ కూడా. నైస్ పిక్చర్, బాగా ఆడుతుంది. అది థియేటర్లో ఇంకా బాగుందండి, వెరీ నైస్. చాలా బాగా అనిపించింది. అసలు మామూలుగా మేము రిలీజ్లో యూట్యూబ్లో చూసిన దానికంటే ఇక్కడ చాలా బాగా అనిపించింది. బాగుంది, లేదు ఫ్యామిలీతో చూడాలి. ఇంకా పిల్లలకు కూడా మంచి అసలు ఎట్లా ఫైట్ చేయాలనేది ఒక మెసేజ్ లాగా బాగుంది. వెరీ నైస్, బాగా చేశారు వాళ్ళు. డైరెక్షన్ కూడా బాగానే ఉంది. మూవీలో ఏదైనా మెసేజ్ ఉందా? చాలా మెసేజ్ ఉంది. మెసేజ్ కోసమే ఆ సినిమాకి వెళ్ళాలి. యూత్ సాంగ్స్ బాగా క్రేజ్ అవుతున్నారు. ఈ అమ్మాయిలు బాగా చూడాలి. ఆడపిల్లలకు బాగా మెసేజ్ ఉంది మూవీలో. అబ్బాయిలను ఎవరిని పడితే వాళ్ళని ప్రేమించి మోసపోయే అమ్మాయిలు బాగా నేర్చుకోవాలండి మూవీ చూసి. పాటలు చాలా బాగుంది. ఏమో ఏమో సాంగ్ ఇప్పుడు 10 మిలియన్ వ్యూస్ కదా, మీరు చూడలేదా? చాలా బాగుంది. 5-4 ఇస్తాను.